Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ పై యుద్ధానికి జగన్ కాపీ కొట్టాల్సిందే. చంద్రబాబు పవన్ కు కొత్త ఐడియాలు రావా? ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వైనట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా కనిపిస్తున్నారు. జగన్ ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన లాంఛనమే. తన వారాహి యాత్రలో పవన్ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబు పవన్ లక్ష్యం ఇద్దరిది ఒకటే అయినా ఆ ఇద్దరు జగన్ పైన పోరాటానికి సిద్ధం చేసుకున్న అస్త్రాలు ఆయుధాలపై చర్చ మొదలైంది. జగన్ ను కాపీ కొట్టి సిద్ధం చేసుకున్న ఆయుధాలతో ఎన్నికల యుద్ధం గెలవగలరా అనే చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బకొట్టిన జగన్ తన క్రెడిబిలిటీ నిలుపుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబు పవన్ 2014 కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ హామీలను విశ్రమించిన చంద్రబాబును ప్రశ్నించని పవన్ నిలదీశారు. అదే సమయంలో తాను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నానని చెప్పడం ద్వారా మరింత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను ప్రజలకు చేసిన మంచే తన బలమని చెబుతున్నారు. సామాజిక న్యాయం సంక్షేమం ఆయుధాలుగా జగన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. జగన్ ఓడించేందుకు చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం బాట పట్టారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని మరో శ్రీలంకలా మారుతుందని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు అదే సంక్షేమం ఆయుధంగా ప్రజల మధ్యకు వెళుతోంది. జగన్ కంటే అదిరిపోయే సంక్షేమం అమలు చేస్తామని చెబుతోంది. మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తోంది. అందులో కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రకటించిన హామీలనే ఇక్కడ మేనిఫెస్టోగా కాపీ కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ తన సంక్షేమ పథకాలు మహిళా ఓటు బ్యాంకు లక్ష్యంగా అమలు చేస్తున్నారు. అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నారు. దీంతో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన మాటల కంటే అమలు చేస్తున్న వాటికే ఎక్కువ ఆదరణ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయాలనే ప్రచారం వైసీపీ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. జగన్ నమ్ముకున్న ఎన్నికల ఆయుధం సంక్షేమాన్ని చంద్రబాబు ఇప్పుడు తన అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో హాయ్ ఏపీ బై బై వైసీపీ అనే నినాదం ప్రజల్లో వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నాడు బై బై బాబు అంటూ పెద్ద ఎత్తున నినదించింది. వైజాగ్ షర్మిల రోజాతో పాటుగా అనేక రీల్స్ సోషల్ మీడియాలో ఇదే స్లోగన్తో పోస్ట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ అదే తరహాలో స్లోగన్ ఎంపిక చేసుకోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ప్రతిసభలో జగన్ ను విమర్శిస్తున్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఇప్పటి వరకు చెప్పడం లేదు. జగన్ నమ్ముకున్న ఎన్నికల అస్త్రాలను ఇప్పుడు చంద్రబాబు పవన్ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మరి ఈ అస్త్రాలు గురి కుదిరేది ఎవరికి, గెలుపు దక్కేది ఎవరికో చూడాలి.